वेलकम टू एमजीआर आईएएस अकाडमी डियर एस्पिरेंट्स किंदटि वीडियो मनम नोबल अवार्ड इंट्रोडक्शन अनेदी चेप्पुकोवडं जरिगिंदि ए इयर लो स्थापिंचारु एवरि पेरु मीदकि इस्तारु ए रोजुन इस्तारु ए नेललो प्रकटन जारी चेस्तारु अने विषयालु ముఖ్యంగా मनं अदे विधंगा 2023 लो नोबल अवार्ड नगद बहुमति एंत वरकु पेरिगिंदि సో ఏ దేశంలో ఇస్తారు అనేది మనం చెప్పుకోవడం జరిగింది. సో కాంపిటీటివ్ లో ప్రిపేర్ అయినటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ కి మా యొక్క ఛానల్ నుంచి చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సజెషన్ ఏంటంటే ఈ వీడియోను చివరి వరకు మిస్ కాకుండా మీరు చూసినట్లయితే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పోటీ పరీక్షలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పడం జరుగుతుందండి. సో లెట్స్ కమ్ టు వీడియోలోకి మనం వెళ్దాం. సో ముందుగా 2023 నోబెల్ అవార్డు యొక్క ప్రకటన. ప్రతి ఏడాది నోబెల్ అవార్డు యొక్క ప్రకటన అనేది అక్టోబర్ నెలలో ప్రకటన జారీ చేయడం జరుగుతుందండి. అవార్డు యొక్క ప్రదానం అనేది ప్రతి ఏడాది డిసెంబర్ 10వ తారీఖున ప్రదానం చేయడం జరుగుతుంది. ఎందుకంటే అదే రోజు నోబెల్ యొక్క వర్ధంతండి, నోబెల్ యొక్క చనిపోయిన రోజు. అయితే అక్టోబర్ నెలలో ప్రకటన జారీ చేసినటువంటి కేటగిరీల ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఆస్పిరెంట్స్. సో ఒకటమ్మ మెయిన్ కేటగిరీ ఏంటి, అలాగే సైంటిఫిక్ సంబంధించినటువంటి అంశం ఏంటి, అదేవిధంగా వాళ్ళు ఏ దేశానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు ఈ మూడు అంశాలు ప్రతి ఒక్క పోటీ పరీక్షల మీద పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉందండి. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ శాస్త్రవేత్తలు కేటగిరీ, శాస్త్రవేత్తలు అలాగే కేటగిరీ అలాగే పరిశోధన విభాగం ఇవి, అలాగే వాళ్ళ దేశాలు. సో ముందుగా వైద్య విభాగం, వైద్య విభాగంలో ఇద్దరికి ప్రదానం చేయడం జరిగిందండి. సో ఆ ఇద్దరు ఎవరు అంటే కాటలిన్ కరకో అంటాం. ఇక రెండు డ్రూ వైస్మన్. మరొకసారి అండి, పేర్లు అనేది చాలా కఠినంగా ఉంటాయి. సో అలాగే ఉంటాయి కనుక మీరు ఒకటికి 4 సార్లు ఒకటికి 3 సార్లు ప్రాక్టీస్ చేస్తూ రాసుకుంటూ మీరు చేసినట్లయితే ఈజీగా మీకు అర్థమయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో మరొకసారి మీకోసం నేను రిపీట్ చేస్తానమ్మా. ఒకటి వైద్య రంగంలో ఇద్దరికి ప్రదానం చేయడం జరిగింది. సో కేటగిరీ వైద్యం, ఇద్దరు శాస్త్రవేత్తలు ఎవరంటే కాటలిన్ కరుకో, రెండు డ్రూ వైస్మన్. వీళ్ళిద్దరికీ 2023 ఏడాదికి వైద్య శాస్త్రంలో నోబెల్ అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది. సో కేటగిరీ చెప్పుకున్నాం, సైంటిస్టులు చెప్పుకున్నాం. సో వీళ్ళిద్దరూ కూడా ఏ దేశానికి చెందిన వాళ్ళంటే ఒకరు కాటలిన్ కార్కో అనేవారు జన్మించింది హంగేరి దేశమైనా, స్థిరపడింది మాత్రం అమెరికాయే, కనుక అమెరికా శాస్త్రవేత్తగానే మనం చెప్పాలి. ఇక ఇంకొక మహిళ వైస్మన్. సో ఈమె పెన్విలేనియా అనే ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారండి. సో ఈమె కూడా అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తే. కనుక వీళ్ళ దేశాలు చెప్పుకున్నాం, వైద్యం కేటగిరీ చెప్పుకున్నాం. ఇక నెక్స్ట్ మెయిన్ విభాగం ఏంటి, అసలు ఏ కొనుక్కూడా ఏ విభాగంలో, ఐ మీన్ ఈమె వీళ్ళిద్దరు యొక్క పరిశోధన విభాగం ఏంటంటే 2019 భారతదేశం అంతా కూడా పూర్తి స్థాయిలో చీకటి మయంలో ఎంతోమంది ప్రాణాలను బలిగొన్నటువంటి వ్యాధి ఏదంటే కరోనా వ్యాధి. సో ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కొనుక్కున్నటువంటి విభాగంలో, సో అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధికి వ్యాక్సిన్ కొనుక్కున్నటువంటి అంశంలో వీళ్ళిద్దరికీ నోబెల్ అవార్డు ప్రకటించినట్లుగా నోబెల్ కమిటీ అనేది, నోబెల్ ఫౌండేషన్ కమిటీ అనేది ప్రకటన జారీ చేయడం జరిగింది. ఇంతకీ ఏమిటంటే వీళ్ళిద్దరూ కూడా కరోనాను అడ్డుకునే ఎంఆర్ఎన్ఏ ఆధారిత కోవిడ్-19 అనే ఒక వ్యాక్సిన్ను తయారు చేసినందుకు గాను వీళ్ళిద్దరికీ కలిపి నోబెల్ అవార్డు ప్రదానం చేయడం జరిగిందనే అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఒకటి శాస్త్రం వైద్య విభాగం, విభాగం వైద్యం, శాస్త్రవేత్తలు కాటిల్ని కార్కో, ఇక రెండు డ్రూ వైస్మన్, అలాగే వీళ్ళిద్దరూ కూడా అమెరికా దేశానికి చెందినటువంటి వాళ్ళే. వీళ్ళు ఏ విభాగానికి, ఐ మీన్ వీళ్ళ తాలూకా శాస్త్ర సాంకేతిక విభాగం ఎందులో పరిశోధన చేసినందుకు వచ్చిందంటే 2019 కోవిడ్ వ్యాక్సిన్, ఎంఆర్ఎన్ఏ కోవిడ్ వ్యాక్సిన్, కోవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేసినందుకు గాను నోబెల్ అవార్డు అనేది వైద్య రంగంలో ఇద్దరికి ప్రదానం చేసి జరిగిందని అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది 2023 వైద్య విభాగంలో కాటలిన్ కరుకో మరియు ట్రూ వైస్మన్. ఇక నెక్స్ట్ ఫిజిక్స్ చూద్దాం. ఫిజిక్స్, సో చూసారా ఫిజిక్స్ 2023 ఫిజిక్స్లో ముగ్గురికి ప్రదానం చేయడం జరిగింది భౌతిక శాస్త్రంలో. సో పరిమాణంలో ఎలక్ట్రాన్ల యొక్క కదలిక పైన పరిశోధన చేసినందుకు గాను ముగ్గురికి ప్రదానం చేశారు. అందులో మొదటి వారు పియర్ అగోస్టీ. ఇక ద్వితీయ వ్యక్తి ఫెరెంక్ క్రౌజ్.
ఫెరెంక్ క్రౌజ్, ఇక మూడు యాన్ ఎల్హులియార్, యాన్ ఎల్హులియార్, యాన్ ఎల్హులియార్. మీరు ఒకటి రెండు మూడు సార్లు విని తర్వాత మీరు రాసుకున్నట్లయితే ఈజీగా అర్థమవుతుంది. మరొకసారి చూడండి, ఫిజిక్స్ అండి, భౌతిక శాస్త్రంలో ముగ్గురికి ప్రదానం చేస్తారు. ఆ ముగ్గురు శాస్త్రవేత్తలు ఎవరంటే, ఫస్ట్ వన్ పియర్ అగోష్టి, రెండు ఫెరెంక్ క్రౌజ్, మూడు యాన్ ఎల్హులియార్. యాన్ ఎల్హులియార్ మరొకసారి రిపీట్ చేస్తాను చూడండి అమ్మా, పియర్ అగోష్టి, ఇక ద్వితీయ వ్యక్తి ఫెరెంక్ క్రౌజ్, మూడు యాన్ ఎల్హులియార్. యాన్ ఎల్హులియార్, సో వీళ్ళ ముగ్గురికి నోబెల్ అవార్డు అనేది ఫిజిక్స్లో ప్రదానం చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురు యొక్క దేశాలు చూసుకున్నట్లయితే ఇక్కడ యాన్, ఇక్కడ మీరు యాన్ ఎల్హులియార్ చూసుకున్నట్లయితే ప్యారిస్గా మనం చెప్పుకుంటాం. అలాగే మనకి ఫియర్ అగోష్టి అనేది ఫ్రెంచ్లో ట్యునీషియాలో ఈయన పనిచేస్తున్న జరుగుతుంది. అలాగే ఫెరెంక్ అనేవారు హంగేరి దేశానికి చెందినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకుంటాం. సో ఇది ఫిజిక్స్. సో మనం శాస్త్రవేత్తల పరంగా చూసుకున్నట్లయితే కేటగిరీ పేరు ఫిజిక్స్ అండి. శాస్త్రవేత్తలు ముగ్గురు, అందులో మొదటి వారు ఎవరంటే ఫియర్ అగోష్టి, రెండు ఫెరెంక్ క్రౌజ్, మూడు యాన్ ఎల్హులియార్. వీళ్ళ ముగ్గురు కూడా ఒకరు ప్యారిస్, ఇద్దరు ఫ్రాన్సు, ఒకరేమో హంగేరి. ఇలా ఇద్దరు శాస్త్రవేత్తలు ఒక వేరే దేశానికి చెందినటువంటి హంగేరి దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలకి నోబెల్ అవార్డు భౌతిక శాస్త్రంలో ఇవ్వడం జరిగింది. ఇంతకీ వీళ్ళ శాస్త్ర సాంకేతిక విభాగం ఏదంటే మెయిన్ పరమాణువుల్లో ఎలక్ట్రాన్ల యొక్క కదలిక పరిశోధన చెందినందుకు గాను ముగ్గురికి నోబెల్ అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది. మరొకసారి ఆ పేర్లు రిపీట్ చేస్తాను చూడండి, ఫస్ట్ వన్ పియర్ అగోష్టి, సెకండ్ వన్ ఫెరెంక్ క్రౌజ్, మూడు యాన్ ఎల్హులియార్. యాన్ ఎల్హులియార్, ఇది ఫిజిక్స్. ఇక మూడో కేటగిరీ పేరేంటంటే కెమిస్ట్రీ, కెమిస్ట్రీగా మనం చెప్పుకుంటాం. కెమిస్ట్రీలో మనకి ముగ్గురికి ప్రదానం చేశారు. ఇంతకీ ఆ ముగ్గురు సైంటిస్టులు కెమిస్ట్రీ విభాగం అండి. శాస్త్రవేత్తల పేరు ఏమిటంటే, ఫస్ట్ వన్ మౌంగి భవెండి, మౌంగి భవెండి, మౌంగి భవెండి, రెండు లూయిస్ ప్రస్, లూయిస్ ప్రస్, లూయిస్ ప్రస్, ఇక మూడు అలెక్సీ ఎక్మో, అలెక్సీ ఎక్మో, అలెక్సీ ఎక్మో. వీళ్ళ ముగ్గురికి నోబెల్ అవార్డు కెమిస్ట్రీలో ప్రదానం చేయడం జరిగింది. అయితే వీళ్ళ యొక్క విభాగం ఏంటంటే, ఇంతకీ దేని మీద పరిశోధన చేసినందుకు కానీ ఈ ముగ్గురికి నోబెల్ అవార్డు రావడం జరిగిందంటే, క్వాంటమ్ యొక్క కాంతిని వైద్య రంగంలో టెలివిజన్ స్క్రీన్, ఎల్ఈడి ల్యాంపుల్లో ఎలా ఎలాగ వాడుతున్నారు అనే అంశం మీద వీళ్ళ యొక్క విభాగం మీద నోబెల్ అవార్డు అనేది కెమిస్ట్రీలో రావడం జరిగిందండి. క్వాంటమ్ కాంతి వైద్య రంగంలో అనే విభాగంలో వీళ్ళకి కెమిస్ట్రీలో ముగ్గురికి ప్రచోదనం రావడం జరిగింది. ఒకరు మౌంగు, మౌంగు భవెండి, రెండు లూయిస్ బ్రౌస్, లూయిస్ బ్రస్, మూడు అలెక్సీ ఎక్మోవ్. ఇది విభాగము, శాస్త్రవేత్తలు, అలాగే వాళ్ళు ఏ పరిశోధన విభాగంలో తీసుకోవడం జరిగింది, ఐ మీన్ చేయడం జరిగింది. ఇది ఈ ఫస్ట్ వైద్యం చెప్పుకున్నామండి, రెండు ఇక వైద్యం ఫిజిక్స్ అలాగే కెమిస్ట్రీ. ఇక తర్వాత ముఖ్యమైన విభాగాలు ఏంటో మనము చూద్దాం. ఇక తర్వాత వచ్చే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సాహిత్యం. సాహిత్యంలో నార్వే దేశానికి చెందినటువంటి రచయితకు నోబెల్ అవార్డు రావడం జరిగింది. పేరు జోన్ ఫోసే, జోన్ ఫోసే. ఇంతకీ వీణ సాహిత్య విభాగంలో ఏ రచనకు రావడం జరిగిందంటే, మానవుల యొక్క స్థితిగతులను ఆధారంగా చేసుకొని కథనాలను రాసినందుకు గాను ఈ అవార్డు అనేది రావడం అనేది జరిగింది. అయితే ఈయన యొక్క రచనలు ఎక్కువగా కనిపించేవి కవిత్వాలు కనిపిస్తాయి, నాటకాలు, వ్యాసాలు, నవలలు, పిల్లల యొక్క పుస్తకాలు, పద్యాల యొక్క విధానాలను రాయడం జరిగింది. అయితే నార్వేలో దేశానికి చెందినటువంటి, నార్వే దేశానికి చెందినటువంటి వ్యక్తి రచయిత పేరు జోన్ ఫోసే, జోన్ ఫోసే అనే ఒక సాహిత్యవేత్తకి నోబెల్ అవార్డు 2023లో ప్రదానం చేయడం జరిగింది. దేశం పేరు నార్వే అంటామండి, నార్వే రాజధాని ఓస్లో, నార్వే యొక్క కరెన్సీ అనేది సో మనం క్రోన్స్గా మనం చెప్పుకుంటాం. 2023 సాహిత్య రంగంలో ఈ క్రింది దేశానికి చెందినటువంటి సాహిత్యవేత్తకు వచ్చింది, ఏ అమెరికా, బి రష్యా, సి నార్వేయా, డి ట్యునీషియా. ఇందులో ఏదంటే నార్వేగా మనం చెప్పుకుంటాం. దేని మీదంటే మానవుల యొక్క స్థితిగతులను ఆధారంగా చేసుకొని కథనాలను రాసినందుకు గాను ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఇంతకీ 2023 సాహిత్యంలో తీసుకున్నటువంటి నార్వే రచయిత పేరేంటంటే జోన్ ఫోసే అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత వచ్చే ముఖ్యమైనటువంటి కేటగిరీ, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇరాన్ దేశంలో మానవ హక్కుల తాలూకు విభాగం మీద మెయిన్ మహిళల తాలూకు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణం మీదకి వచ్చినా సరే
ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి ఎన్నో సంవత్సరాలు జైలుకు వెళ్ళి కొరడా దెబ్బలు తిని కూడా తన యొక్క పరిశోధన విధానం తన తాలూకా గమ్యం కావలసినటువంటి ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టకుండా ప్రజల తాలూకా అందులో మహిళల తాలూకా హక్కుల కోసం మహిళల తాలూకా చదువు కోసం మహిళల తాలూకా ఉన్నతి కోసం పోరాడినటువంటి యోధురాలిగా చెప్పుకుంటాం. నిత్యం ఇప్పటికీ కూడా జైల్లోనే ఆమె మగ్గడం జరుగుతుందండి. ఇంతటి ఎన్ని అనర్థాలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే తన యొక్క మెయిన్ ఏదైతే గోల్ ఉందో ఎవరి కోసమైతే తన యొక్క పాటు పడుతుందో ఎవరిని సేవ్ చేయాలని ఎవరికి అభివృద్ధి తీసుకురావాలని ఆమె యొక్క తీసుకురావడం జరిగిందో సో నిజంగా ఆమె యొక్క కష్టానికి ప్రతిఫలంగా సో ఆ దేశంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి మహిళ ఆమె పేరే నార్గిస్ మొహమ్మది. నార్గిస్ మొహమ్మ సో నార్గిస్ మొహమ్మ సో నార్గిస్ మొహమ్మద్కి 2023 నోబెల్ శాంతి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. అయితే ఈమె ఇరాన్ దేశానికి చెందినటువంటి మహిళ అండి. నార్గిస్ అనేవారు ఇరాన్లో మహిళల యొక్క అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి మానవ హక్కుల యొక్క అందరికీ స్వేచ్ఛ కోసం కొన్నేళ్ళు పోరాటం చేస్తూ ఈమె ప్రస్తుతం జైల్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి పరిశోధనకు గాను ఈ విధమైనటువంటి ఈమె యొక్క ఉద్యమానికి గుర్తుగా నోబెల్ యొక్క శాంతి బహుమతి అనేది ప్రకటన జారీ చేయడం జరిగింది. అయితే ప్రతి ఏడాది శాంతి బహుమతిని ఏ రోజున ఇస్తారంటే నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానం చేయడం జరిగిందని అంశాలందరూ కూడా జరుగుతుందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. 2023 నోబెల్ శాంతి బహుమతి తీసుకున్నటువంటి ఇరాన్ చెందినటువంటి మహిళల యొక్క హక్కుల యొక్క పోరాటం చేసినటువంటి మానవ హక్కుల ప్రతినిధిగా చెప్పుకుంటాం. ఆమె పేరే నార్గిస్ మొహమ్మది. నార్గిస్ మొహమ్మది ఏ దేశం అంటే ఇరాన్ దేశంగా మనం చెప్పుకుంటాం. సో ఇవి ముఖ్యమైనటువంటి కేటగిరీ అండి. ఇక నెక్స్ట్ తర్వాత 2023 అర్థశాస్త్రంలో తీసుకున్నటువంటి శాస్త్రవేత్త ఎవరో మనము చూసుకుందాం. ఇక 2023 చివరిగా 6వ కేటగిరీ అయినటువంటి అర్థశాస్త్రానికి ప్రదానం చేసినటువంటి ఒక మహిళ తీసుకోవడం జరిగిందండి. సో ఆమె పేరు క్లాడియా గోల్డియా. అమెరికా దేశానికి చెందినటువంటి ఆర్థికవేత్త అయినటువంటి ఆమెకి లేబర్ మార్కెట్లలో మహిళల యొక్క ప్రాతినిధ్యం ఫలితాలపైన అవగాహన పెంచే పరిశోధనకు గాను ఈ పురస్కారాన్ని ఈమెకు ప్రదానం చేయడం జరిగింది. అయితే క్లాడియా అనేవాళ్ళు 1946 న్యూయార్క్లో పుట్టడం జరిగిందండి. 1972 షికాగో యూనివర్సిటీలో అర్థశాస్త్రంలో డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. అయితే నోబెల్ అవార్డు ప్రధానంగా మొట్టమొదటిసారిగా 1969 తొలిసారిగా ప్రదానం చేయడం జరిగిందండి రగ్నార్డ్ ఫిషర్. అయితే నోబెల్ అవార్డు ప్రధానంగా ఎకనామిక్స్ కేటగిరీని స్పాన్సర్ చేసే బ్యాంక్ ఏదంటే రిక్స్ బ్యాంక్ అంటాం. ఈ రిక్స్ బ్యాంక్ అనేది స్వదేశమైనటువంటి స్వీడన్ యొక్క అత్యున్నత బ్యాంక్ అంటాం. అయితే ఈ 2023 అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఎకనామిక్ సైన్సెస్లో స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్ను క్లాడియాకి ఇవ్వాలని నిర్ణయించినట్టుగా అకాడమీ అనేది తెలపడం జరిగింది. అయితే ఈ రిక్స్ బ్యాంక్ అనేది ఏ దేశం చెందినటువంటి బ్యాంక్ అంటే స్వీడన్ దేశ బ్యాంక్గా మనం చెప్పుకుంటాం. ఎనివే 2023 నోబెల్ అవార్డు అర్థశాస్త్రంలో తీసుకున్న మహిళ అమెరికన్ ఆర్థికవేత్త ఎవరంటే క్లాడియా గోల్డ్. అయితే క్లాడియా గోల్డ్కి 2023 నోబెల్ అవార్డు ఏ విభాగంలో రావడం జరిగిందండి అర్థశాస్త్రంగా చెప్పుకుంటాం. ఆమె చేసినటువంటి మెయిన్ దేని మీద పరిశోధన ఏంటంటే లేబర్ మార్కెట్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం ఫలితాలపైన అవగాహన పెంచేందుకు గాను ఈమెకి ఈ అవార్డుని ఎంపిక చేయడం జరిగిందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది 2023 నోబెల్ అవార్డు తాలూకా ప్రతి ఒక్క సమాచారం అండి. మనం కేటగిరీలు చెప్పుకున్నాం, మొత్తం 6 కేటగిరీలు చెప్పుకున్నాం. ముందు మనం వైద్య విభాగం చెప్పుకున్నాం, వైద్య విభాగం ఇద్దరు చెప్పుకున్నాం. అలాగే మనకి భౌతిక శాస్త్రంలో 3 చెప్పుకున్నాం, కెమిస్ట్రీలో 3 చెప్పుకున్నాం, అలాగే శాంతిలో 1 చెప్పుకున్నాం, అలాగే మన నెక్స్ట్ అర్థశాస్త్రంలో 1 చెప్పుకున్నాం. ఇలాగా మెయిన్ 2023లో మెయిన్ విభాగము వాళ్ళ శాస్త్ర సాంకేతిక పరిశోధన వాళ్ళ దేశం. కంపల్సరిగా మనకి ఈ పోటీ పరీక్షల్లో ఎందుకంటే 1 ఇయర్ వరకు ఇది 8 పరీక్షల్లో మారదండి. కనుక ప్రతి ఒక్క యాస్పిరెంట్ అనేవారు చివరి వరకు ఈ వీడియో విన్నట్లుగైతే ప్రాక్టీస్ చేసినట్లుగైతే కంపల్సరిగా మీరు ఎగ్జామ్లో నోబెల్ అవార్డు సంబంధించిన 2023 అప్డేట్ అనేది చాలా చక్కగా బాగా గుర్తుపెట్టుకొని రాస్తారండి. కనుక ఈ వీడియోని చివరి వరకు విన్నటువంటి ప్రతి ఒక్క యాస్పిరెంట్కి ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలండి. కనుక ఈ వీడియోను విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.